ஸ்ரீ மகாகணபதே நமஹ, ஸ்ரீ சரஸ்வதியே நமஹ, ஸ்ரீ பாதவல்லப நரசிம்ம சரஸ்வதி, ஸ்ரீ குரு தத்தாத்ரேயாய நமஹ. கூர்மாவதாரம். ஸ்ரீஹரி தசாவதாரால்லோ ரெண்டவது கூர்மாவதாரம். சுவாமி ஈ அவதாரம் தாரண எந்துக்கு செய்யவல்சி வச்சிந்தே, அப்படி கால பரிஸ்தித்துலு சத்வகுணம் கலவாரிக்கு அனுகூலங்க லேவு. சத்வகுணம் கலவாரு தேவதலு வாரிக்கு தமோ ரஜகுணாலு கல ராட்சசல வல்ல நானா பாதலு எதுரையாய். சகாயங்க வாரி தர கல்பவருட்சம் வண்டி வஸ்துவுலு கூட லேவு ஆ சமயத்துல. தானிக்கு தோடு அன்னி லோகால வாரி ஜீவனம் கூட துர்பரமை போயிந்து. க்ரமங்க ராட்சசல சேத்துலோ தேவதல சங்க்ய தகிப்போசாகிது. இதந்தா భగవంతుడైనటువంటి శ్రీహరి గమనిస్తూ ఉన్నాడు. అంతలో ధర్మాత్ముడైన బలికి కూడా స్వర్గరాజ్యం పొందాలనేటువంటి ఆశ పుట్టిందట. అలా ఆటుపోటు అనేక దేవతల మీదకి ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. అన్ని ఇబ్బందులే వచ్చి పడ్డాయి. అప్పుడు ఆయన దేవతలను ప్రేరేపించి ముందు రాక్షసులతో సంధి చేసుకోండి, తర్వాత కథను నేను నడిపిస్తాను అని దేవతలను రాక్షసుల దగ్గరికి పంపాడు. బలికి ఇంద్రుడికి సంధి కుదిరింది. ఇంద్ర నేతృత్వంలో దేవతలు, బలి యొక్క నేతృత్వంలో రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీర సముద్రం మథనం చేయసాగారు. వారు మంధర పర్వతాన్ని కవ్వంగాను వాసుకిని తాడుగాను ఏర్పాటు చేసుకున్నారు. క్షీర సముద్రంలో మంధర పర్వతం మునిగిపోసాగింది. అప్పుడు దేవతల ప్రార్థన వల్ల శ్రీహరి లక్ష యోజనాల వెడల్పు గల కూర్మంగా అవతరించి పర్వతాన్ని మోశాడు. అందరూ ఆ కూర్మావతార మూర్తిని ఇట్లా స్తుతి చేస్తున్నారట. నమాంసి కూర్మో హే కూర్మ, శిరాంసి నత్వ ధృతధర్మ. ఓ కూర్మ, ఓ ధర్మధారి, నీకు శిరస్సులు వంచి నమస్కారాలు. ఓ ధర్మధారి, నీ ధర్మాన్ని ధరించినవాడు అని ప్రార్థన చేశారట. కూర్మమూర్తి మందర పర్వతాన్ని మోయగా క్షీరసాగర మథనం బాగా సాగింది. ముందుగా హాలాహాలం పుడితే దాన్ని శివుడేం చేశాడు, మింగేశాడు. తర్వాత ఐరావతం, తర్వాత ఉచ్చశ్రవము మొదలైనటువంటి పుట్టాయి. తర్వాత లక్ష్మీదేవి పుట్టింది, శ్రీహరిని వరించింది. క్షీరసాగర మథనంలో చివరిగా ధన్వంతరి పుట్టాడు. ఆయన చేతిలో అమృత కలశం ఉంది. ఆయన ఆరోగ్య దేవత కదా, ఆయుర్వేద ప్రదాత. ఆయన హరి అంశం, ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆ ధన్వంతరి స్వామిని ధన్వంతరే ధన్వంతరే ధన్యాన్ కురు శ్రీహరి అని స్మరించాలి. అమృతం దక్కింది, అయితే అది అసురుల పాలైంది. అప్పుడు శ్రీహరి కూర్మమూర్తిగానే ఉండి మరో అంశను అక్కడ అవతరింపజేశాడు. ఆ అవతారమే మోహిని అవతారం. మోహినిగా దేవతను రక్షించి దివ్యమైనటువంటి వస్తువులను వారికి అప్పజెప్పి అమృతాన్ని కూడా అప్పగించాడు. సత్వగుణాన్ని ఆశ్రయించుకున్న దేవతలను కూర్మమూర్తి అలా అన్ని సంకట పరిస్థితుల్లోనూ రక్షించాడు. లోకాలను దివ్య వస్తువులతో, దివ్య ఔషధులతో లాభం చేకూరేటట్లు చేశాడు. దేవతలకు బలం కలిగేటట్లు చేశాడు. సత్వగుణాన్ని ఆశ్రయించుకున్న వారిని అన్ని వేళలా కూడా రక్షిస్తానని నిరూపించాడు స్వామి. సాగర మథనంలోని అంతరార్థాన్ని స్వామి ఇట్లా బోధించాడు. ప్రతి సాధకుడు తన అంతరాత్మే క్షీర సముద్రం, వివేకమే మంధర పర్వతం, ప్రాణాయ వాయువే వాసుకి, లోపలి చెడు భావనలే రాక్షసులు, మంచి భావనలే దేవతలు అనుకోవాలి. లోపల ఆ భావనలతో చర్చ రూపంగా మథనం జరగాలి. అలా మథనం జరిగినప్పుడు ఆత్మానందమనే అమృతఫలం దక్కుతుంది.
ఇలా భావించి ఆచరించినటువంటి వారికి భూమికి ఆధారంగా ఉన్నటువంటి కూర్మమూర్తి తాను మూలాధారంగా ఉండి సచ్చిదానందాన్ని అనుగ్రహింపజేస్తున్నాడు. ఇది మంథర పర్వతం యొక్క అంతరార్థం. మన శరీరంలోనే చూశారా, శరీరమే పూర్ణమైనటువంటి ఒక పర్వత రూపంగా చేశాడు ఇక్కడ. ఇంకా ప్రాణవాయు యొక్క తత్వ ప్రకారంగా ఈ వెన్నపూసను ఒక పర్వత రూపంగా చేసుకొని ప్రాణ ఊపిరిని ఇలా పింగళ నాడులతో వాసుగా చేసుకొని చిలకట మథనం చేయటం అన్నమాట. ఇది క్షీరసాగర మథనం అనేటువంటిది ఒక చాలా ఒక పెద్ద ఒక ప్రక్రియ మన యోగ శాస్త్రంలో. అటువంటి యోగ శాస్త్రాన్ని మనమంతా ప్రతి సాధకుడు చాలా బాగా ఈ అంతరాత్మే క్షీర సముద్రం అనే దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలా. వివేకంతో మందర పర్వతం ప్రాణవాయువే వాసుకి, లోపలి యొక్క చెడు భావనలే రాక్షసులు, మంచి భావనలే దేవతలు అనుకోవాలి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.